हेलो फ्रेंड्स, वेलकम टू डीवी रेसिपीज। ఇవాళ క్రిస్పీ వడా తో మీ ముందుకు వచ్చాను. చూసారు కదా ఎంత క్రిస్పీగా ఉంటాయో బయట టెక్స్చర్ అనేది, అండ్ లోపల చూస్తే చాలా సాఫ్ట్గాను చాలా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఎలాంటి సోడా కూడా యూజ్ చేయకుండా ఓన్లీ సింపుల్ ఉరద్దాలతోటి మాత్రమే చేశాను. అండ్ ఎలాంటి వాళ్ళైనా చిన్నపిల్లలు కూడా ఈజీగా వేసేటట్టు ఒక చిన్న ట్రిక్తో, అంటే ఒక స్పూన్తో వేసేయచ్చు. చాలామంది భయపడతారు కదా మనం వడలు వేయాలి అంటే ఆయిల్లో చేయి పడుతుందేమో అని, అలాంటి ప్రాబ్లం లేకుండా చూడండి చాలా చాలా బాగా చేస్తాం. ఇప్పుడు వచ్చేసి దసరా నవరాత్రులు వస్తున్నాయి కదా, దసరా నవరాత్రుల్లో అమ్మవారికి మనం ఇలా వడలు చేసి నైవేద్యం పెడతా ఉంటాం కదా. సో చూద్దామా ఎలా విత్ దానికి పీనట్ చట్నీ కూడా. సో ఎలా చేయాలో ట్రై చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఇక్కడ మినప్పప్పు, గుండ్ల మినప్పప్పు ఇది, అది వచ్చేసి ఒక 2 గ్లాసెస్ తీసుకున్నాను. దాన్ని కడిగి మంచిగా ఒక 5 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. తర్వాత నేను ఇక్కడ అయితే వెట్ గ్రైండర్ యూస్ చేస్తున్నాను. వెట్ గ్రైండర్లో యూస్ చేస్తే ఏంటంటే మనకి చాలా సాఫ్ట్గా ఫ్లఫీగా వస్తుంది పిండి అనేది. సో దానికోసం మీరు మీ దగ్గర లేదు అంటే మీరు మిక్సర్ గ్రైండర్ కూడా యూస్ చేసుకోవచ్చు. నేను అలా కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ, మంచి ఎక్కువ వాటర్ వేయొద్దు, ఇది బ్యాటర్ అనేది మనకి కొంచెం టైట్గా ఉంటేనే వడలు అనేది ఈజీగా వేయడానికి వస్తుంది. సో చూసారు కదా అలా మొత్తం నేను మంచి బ్యాటర్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. ఇదంతా కూడా ఒక చిన్న ఒక బౌల్లోకి తీసి ట్రాన్స్ఫర్ చేసేసాను. దీంట్లోకి నేను సాల్ట్, 1 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మీకు కావాలంటే ఇందులో అన్నీ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఏంటేంటి అంటే పచ్చిమిర్చి, ఆనియన్, ఇంకా అల్లం, కరివేపాకు, అవన్నీ. నేను ఇప్పుడు వచ్చేసి పూజ కోసమని చూపిస్తున్నాను కాబట్టి అవన్నీ వేయట్లేదు. ప్లెయిన్ వడలే మాకు, ఎందుకో ఇలా ప్లెయిన్ వడలే చాలా ఇష్టం. సో ముందుగా ఒక గరిట తీసుకొని దానికి కొంచెం వాటర్ అప్లై చేస్తున్నాను. తర్వాత పిండి ఉంటుంది కదా, ఆ పిండిని కూడా కొంచెం తీసుకొని మళ్ళీ చేయి వాటర్ అద్దుకోవాలి. అద్దుకొని అలా ఎక్సెస్ ఉన్నది తీసేసి మంచిగా రౌండ్ చేసుకోవాలి. రౌండ్ షేప్లో వడ రావాలి కాబట్టి అలా ఓ చేసుకొని మధ్యలో ఒక చిన్న హోల్ చేసేసి మనం బాగా ఫ్రై, ఆయిల్ ఉంటుంది కదా డీప్ ఆయిల్ ఫ్రై చేసుకోవడానికి, ఆ వేడి అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లోనే అనేది మంట పెట్టుకొని అలా ఒక్కొక్కటి డ్రాప్ చేసుకోవాలి సేమ్ యాజ్ ఇట్ ఈస్గా. అలా చేసేసుకొని గోల్డెన్ రెడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవచ్చు. చూసారా ఎంత బాగా వచ్చాయో చూడండి. ఎలాంటి అవి లేకుండా మనం హ్యాండ్ యూజ్ చేయకుండా డైరెక్ట్ ఆయిల్లోకి చూడండి చాలా బాగా వచ్చేసాయి. సో ఇలా కొంచెం రెడ్ అయ్యాక వాటిని తీసేసేయడమే. ఇంకా కావాలంటే ఇంకా రెడ్గా కూడా కాల్చుకోవచ్చు. సో నేను ఇంకొక వేగా ఏం చెప్తున్నానంటే అవి అలా కాలడం కొంచెం టైం టేకింగ్ కదా. సో ఇప్పుడు ఏం చేస్తామంటే కొంచెం వైట్గా ఉన్నప్పుడే, అంటే ఇలా ఆయిల్లో వేసాక కొంచెం వైట్గా ఉంటాయి కదా వడలు, ఇలాంటి టైంలోనే వాటిని అన్నీ తీసి కొన్ని వేసేసేసుకొని తర్వాత ఒకేసారి అన్నీ కూడా ఆయిల్లో అలా వడలు లాస్ట్కి, అంటే మనం సర్వ్ చేసుకునే ముందు వడ అనేది ఇలా వేసేసి వాటిని ఒక 2 మినిట్స్ హై ఫ్లేమ్లో ఫ్రై చేశారంటే మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్, మనకి కావాల్సిన గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వడలు అనేవి వచ్చేస్తాయి ఇలా. సో ఇలా అన్నీ కూడా పెట్టుకొని సర్వ్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలు కానీ అందరికీ కూడా క్రిస్పీగా ఉంటే ఇష్టం ఉంటుంది కదా వడలు అనేది. సో ట్రై చేయండి. మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకొక రెసిపీతోటి మీ ముందుకి మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్.